337 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు దీవెనలు అందించి తోడుగా ఉండాలని విజ్ఞప్తి. పెద్దపల్లి శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఆది దంపతుల కళ్యాణ వేడుకలను తిలకించి తరించిన భక్తులు. పెద్దపల్లిలో కొనసాగుతున్న పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి. పేదరికంలో పుట్టిన ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకులు కేసీఆర్ ఇచ్చిన వరం. జూలపల్లి మండలంలో 82 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. జూలపల్లి మండలం పెద్దాపూర్లో మల్లన్న స్వామి పట్నాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రజలకు మేలు చేకూర్చాలని స్వామిని వేడుకున్న మాజీ ఎమ్మెల్యే. జిల్లాలో ఎరువుల డీలర్లు ఎవరైనా యూరియాను అధిక ధరకు విక్రయించినట్లయితే అట్టి డీలర్పై చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్స్ రద్దు చేయబడుతుంది హెచ్చరించిన డిఏఓ తిరుమల ప్రసాద్. పెద్దపల్లి పట్టణంలోని క్రికెట్ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసుకురావడం కోసమే పీపీఎల్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య వెల్లడి.